తెలంగాణ అసెంబ్లీలో డీకే అన్న వ్యాఖ్యలపై కలకలం రేగింది. దీనిపై టిఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. క్షమాపణ చెప్పిద్దామని చెప్పిన తర్వాత కూడా ఒకవైపేమో నేషనల్ ఆంతం విషయంలో చర్చ జరగాలంటారు, ఇంకోవైపు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రజా సమస్యలు చర్చించాల్సినటువంటి సందర్భంలో వాళ్ళ గుండాయిజాన్ని రౌడీయిజాన్ని బయటపెట్టడం ద్వారా ప్రభుత్వాన్ని భయపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజల లోపల ఒక భయాందోళనమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ గతంలో మనం చూసినాం, యావత్ జిల్లా అంతా కూడా బాధపడే రోజులు ఉన్నాయి. ఈరోజు అదే జిల్లాలో ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి నాయకులు ఎన్నిక కావడం వల్ల గద్వాల ప్రజలు అవమానకరంగా భావిస్తున్నటువంటి సందర్భం మర్చిపోవద్దు. ఏది ఏమైనప్పటికీ మీ గుండాయిజాలు రౌడీయిజాలు గత పాలకుల అండలతోన జరిగినాయేమో నడిచినాయేమో, ఈ ప్రభుత్వంలో మీ గుండాయిజాలకు రౌడీయిజాలకు తావు లేకుండా మా పాలనను కొనసాగిస్తుంది ఈ ప్రభుత్వం అనేది మరొకసారి స్పష్టం చేస్తుంది. ఖచ్చితంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఏదైతే మీరు అప్రతిష్ట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మహబూబ్ నగర్ జిల్లా ప్రజల పక్షాన మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం మహబూబ్ నగర్ జిల్లా వలసలను అరికట్టడం కోసం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరిగే విధంగా చేయడం కోసమే మేమంతా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది, ఎన్నిక కాపాడడం జరిగింది. ఆ తరుణంలోనే అదే పంతాలో ముందుకు పోతాం, మీ దుర్మార్గాలకు తావు లేను అది లేదు అనే విధంగా తగిన రీతిలో బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా డికే అరుణ గారికి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తా ఉన్నా. సభలో విపక్షాలు కోరిన విధంగా గౌరవ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది, గౌరవ స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలు విపక్షాలు కోరిన మేరకు మీరు అడిగినట్టుగా ఫుటేజెస్ బయట పెడతాం, మరొకసారి రికార్డ్స్ ను చూద్దాం, మధ్యాహ్నమా ఈవినింగ్ ఆ చూసి వాటిలో ఎవరైతే సభ్యులు నేషనల్ అంతాన్ని అగౌరవపరిచే విధంగా క్లిప్పింగ్స్ ఉంటాయో వారితోన సభ క్షమాపణ చెప్పిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు, అది పాలక పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా అతిథులు కారు అనేది నిన్ననే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు మరొకసారి స్పీకర్ గారు గౌరవ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు గారు చెప్పిన తర్వాత మరొకసారి ఈ విషయంలో రాద్ధాంతం చేస్తూ సభా సమయాన్ని ప్రజా సమస్యలు చర్చించేటువంటి వేదికను తప్పుగా వాడుకుంటూ మహిళలకు మహబూబ్ నగర్ జిల్లాకు అప్రతిష్ట తెచ్చినటువంటి డికే అన్న గారిపైన కఠిన చర్యలకు మేము స్పీకర్ గారిని కూడా కోరడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్ననే బహిర్గతమైనవి కాబట్టి ప్రభుత్వ స్పీకర్ గారి ఆగ్రహానికి చట్టంలో ఉన్నటువంటి నిబంధనల మేరకు వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సెషన్ వరకు వారిని దాడులకు పాల్గొన్నారు కాబట్టి పాలు పంచుకున్నారు కాబట్టి వాళ్ళను సభ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అది ఇంకోసారి పునరావృతం అయితే ఇంకా తగిన రీతిలో ప్రభుత్వం బుద్ధి చెప్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ప్రతిపక్షాల వైఖరి చూస్తే జాలేస్తా ఉంది, ఎందుకంటే అధికారాన్ని కోల్పోయి ఫ్రస్ట్రేషన్లో ఉన్న వారు ఈరోజు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వ లక్ష్యాలని అడ్డుకోవాలి, ఈ ప్రభుత్వం మరి పునర్నిర్మాణంలో ముందు పోతా ఉన్నది ఏ విధంగా అడ్డుకోవాలనే వైఖరి స్పష్టంగా ఈరోజు సభలో కనిపిస్తూ ఉంది. చాలా ఓపికగా మంత్రులందరూ కూడా సమాధానాలు చెప్పినా ఏదో ఒక వంకతోనే అక్కడ రగడ చేసి మరి సభను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రతిపక్షాలు. ఈరోజు ముఖ్యంగా నిజంగా మహిళల పట్ల చాలా గౌరవభావంగా ఉండాలి, వాళ్ళు సౌకుమారులు సున్నిత మనస్కులు మరి సమాన భాగం కావాలి అని మొన్ననే మహిళా ప్రపంచ దినోత్సవం నాడు గొప్ప గొప్ప వేదికల మీద చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. చాలామంది కూడా ఇది నిజంగా జరగాలని చెప్పి కోరుకున్నారు, కానీ ఈరోజు నిజంగా చెప్తున్నాం చాలా బాధ అనిపిస్తూ ఉంది. అన్ని రంగాల్లో మహిళలు ఎదగాలనుకున్నాం, కానీ రౌడీయిజంలో ఎదగాలని మేము ఎక్కడ అనుకోలేదు. ఈరోజు మేము సిగ్గుపడతా ఉన్నాం, ఒక మహిళ శాసనసభ్యురాలుగా ఉండి వారు మంత్రిగా పదవి చేపట్టి రాజ్యాంగం తెలిసిన వ్యక్తి అయి ఉండి కూడా ఈరోజు నిండు సభలో ఒక గౌరవ శాసన సభ్యుని నోరు మూసుకొని కూర్చో అని చెప్పి చాలా రౌడీయిజంగా మాట్లాడడం నిజంగా చాలా బాధ అనిపించింది. ఈరోజు ఎంతో గొప్పగా మాకు ఎంతో గౌరవం వచ్చింది అనుకొని ఈరోజు శాసనసభలో అడుగుపెట్టిన మాకు ఇలాంటి సంఘటనలు సిగ్గుపడాల్సి వచ్చినందుకు మేము చాలా చింతిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు, మనము గౌరవప్రదంగా పోతేనే బాగుంటుంది. ఈరోజు మీరు మంచి సలహాలు ఇవ్వండి, సద్విమర్శలు చేయండి,
తప్పకుండా అభివృద్ధి పదంలో మీ మీ నియోజకవర్గాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడండి। ప్రశ్నోత్తర సమయాన్ని అడ్డుకుంటూ మిగతా సభ్యులకు అవకాశం రానివ్వకుండా ఈ రోజు మరి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు। దయచేసి గౌరవ డికే అర్ణ గారిని ఒకటే మాట అడుగుతా ఉన్నాను, ఇలాంటి చర్యలకు దిగకండి। మైక్ విరగొట్టి ఎవరి మీదకి మీరు విసిరేసిండ్రు, ఇదేనా మనం చేస్తున్న పని? ఈ రోజు ప్రజలకు ఏమని చెప్తాం, ఏ విధంగా మొహం పెట్టుకొని ఇలా ప్రజలలోకి పోతాం? ఈ రోజు మన మీద గౌరవం ఉంచి మనకి ఇచ్చారు, ఇలా చట్టసభలో 33% అడుగుతున్నాం, 50% అడుగుతున్నాం, ఏ ముఖం పెట్టుకొని అడుగుతాం? ఈ విధంగా రౌడీజం చేసిన తర్వాత మన మీద గౌరవం పోయిన తర్వాత ప్రజలు మనకు ఎట్లా ఓట్లు వేస్తారని నేను అడుగుతా ఉన్నాను। ఈ రోజు వరకు ఒక మంచి మాట మన మీద ఉన్నది, మన మీద ఒక గౌరవం ఉన్నది। లేడీస్కి ఏదైనా పదవులు వస్తే తప్పకుండా సక్రమంగా నిర్వహిస్తారని ఒక గొప్ప గౌరవం ఉన్నది। ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా మరి మొన్నటికి మొన్న మీకందరికీ తెలుసు డిప్యూటీ స్పీకర్ గా పద్మాదేవేంద్రుడి గారిని పెట్టినప్పుడు వారికి క్యాబినెట్ హోదాని ఇవ్వడం జరిగింది। ఈ రోజు ఆరుగురమే మహిళలు ఉన్నాం, ఆరుగురు మహిళల్లో కూడా ఒకరికి పార్లమెంట్ సెక్రటరీగా మరి రాష్ట్ర మినిస్ట్రీ హోదాని గవర్నమెంట్ విప్పుగా నాకు కూడా ఒక స్టేట్ మినిస్ట్రీ హోదాని అందజేశారు। ఉన్న ఆరుగురిట్లో దాదాపు న్యాయం చేసే ప్రయత్నం ఆయన చేసిన తర్వాత కూడా ఈరోజు డికే అర్ణ గారు చేసిన ప్రవర్తన మీద మేము సిగ్గుపడతా ఉన్నాం, ఎందుకంటే మాకు ఒక గౌరవం ఉన్నది, ఆ గౌరవాన్ని ఈరోజు ఈవిడ వల్ల మేము పొడగొట్టుకుంటేందుకు చాలా బాధపడతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। థ్యాంక్ యూ।